అనేక రకాలుగా మనకి లభిస్తూనే ఉన్నాయి. ఇందులో రోజు ఇంటికొచ్చి పాలు పోసేవారి దగ్గర తీసుకోవడం మంచిదా, ప్యాకెట్ పాలు మంచివా, టెట్రా ప్యాక్స్ మంచివా, అసలు మన ఆరోగ్యానికి ఏవి మంచివి, ఇప్పుడు మనం చూద్దాం. పచ్చి పాలు, ప్యాకెట్ పాలు, టెట్రా ప్యాక్. పాలు లేకుండా మన లైఫ్ని అస్సలు ఊహించుకోలేం. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా పాలు తాగడం చాలా ముఖ్యం. నిద్రకి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలు తాగడం మనలో చాలామందికి అలవాటు. అయితే పాలలో నాణ్యత తగ్గిపోతుందని అన్నప్పుడల్లా అసలు మనం నాణ్యమైన పాలే తాగుతున్నామా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. పచ్చి పాలు పాస్టరైజ్ చేయబడినవి. ఇవి ఎలాంటి పద్ధతిలోనూ ట్రీట్ చేయని హోల్ మిల్క్. ఇవి ఆర్గానిక్, ఇస్ ఆర్గానిక్ రూపాల్లో లభిస్తాయి. లోకల్గా ఉండే పాల కేంద్రాల వాళ్ళు ఈ పాలను సప్లై చేస్తారు. ఇక ఆర్గానిక్ విషయానికి వస్తే, ఆర్గానిక్ అంటే పాలు ఇచ్చే పశువులకి పెట్టే దానా, ఎలాంటి క్రిమి సంహారక మందులు వేయరు. అంతేకాకుండా ఇలాంటి చోట్ల పశువులకి ఎక్కువ పాల కోసం హార్మోన్స్ కానీ మందులు కానీ ఇవ్వరు. ఇన్ఆర్గానిక్ విషయానికి వస్తే, ఇన్ఆర్గానిక్ అంటే పాలు ఇచ్చే పశువులకి పెట్టే దానా పెస్టిసైడ్స్తో చేస్తారు. ఇవి ఉంటే ప్రదేశం కూడా శుభ్రంగా ఉండదు. ఇక ఏ పాలు మంచివి అంటే, పాల కేంద్రాల వాళ్ళు అర్బన్ ఏరియాల్లో కంటే రూరల్ ఏరియాల్లో ఎక్కువగా పాలు సప్లై చేస్తారు. అంటే దీని అర్థం పాలు చెడ్డవనో, అందులో పోషకాలు లేవనో కాదు. పశువుల కొట్టం దగ్గర నుంచి పాల సేకరణ వరకు శుభ్రంగా ఉండాలి. అప్పుడే ఆ పాలు అమృతంతో సమానంగా ఉంటాయి. అలా కాకుండా ఏమాత్రం తేడా జరిగినా అవే విషంగా మారతాయి. పాలని ప్యాచరైజ్ చేసి, హోమోజనైజ్ చేశాక ప్యాకెట్లో ఉంచి అమ్ముతారు. పాలని మరగబెట్టి వెంటనే చల్లార్చడానికి పాస్చరైజేషన్ అంటారు. దీనివల్ల పాలలో ఉన్న బ్యాక్టీరియా నశించిపోతుంది. ప్యాకెట్ మిల్క్ టోన్, డబుల్ టోన్, ఫుల్ క్రీమ్ రకాలు లభిస్తున్నాయి. ఇక రకాలు వచ్చేసరికి ఫుల్ క్రీమ్ మిల్క్, ప్యాస్చరైజ్డ్ మిల్క్, హోమోజనైజ్డ్ చేసిన నీళ్లు కలపని పాలు, టోన్, డబుల్ టోన్ రకాల్లో నీళ్లు కలుస్తాయి. కేలరీలు, పోషక విలువలు ఈ మూడింటిలోనూ వేరువేరుగా ఉంటాయి. ఈ ప్యాకెట్ పాలని అర్బన్, రూరల్ ఏరియాలో వాడతారు. ఇక టెట్రా ప్యాక్స్ విషయానికి వస్తే, అల్ట్రా హై టెంపరేచర్ పద్ధతిలో కానీ, హై టెంపరేచర్ షార్ట్ టైం పద్ధతిలో కానీ పాలని కావలసిన టెంపరేచర్ వరకు కొన్ని సెకండ్ల పాటు వేడి చేసి చల్లార్చి వెంటనే టెట్రా ప్యాక్స్లో ప్యాక్ చేస్తారు. టెట్రా ప్యాక్స్లోని పాలకి 6 లేయర్ల రక్షణ ఉంటుంది. ఇవి పచ్చి పాలు, ప్యాకెట్ పాల కంటే ఎక్కువ కాలం ఉంటాయి కూడా. ఇక ఏది మంచిది అనే విషయానికి వస్తే, మార్కెట్లో దొరికే ఈ 3 రకాల పాల మీద రకరకాల అధ్యయనాలు జరిగినప్పటికీ చాలా వరకు టెట్రా ప్యాక్స్ మంచివని చెబుతున్నారు. పచ్చి పాలు ఎంత సురక్షితమైన పద్ధతిలో లభిస్తాయో ఎవరూ చెప్పలేరు. ప్యాకెట్ మిల్క్స్ ప్లాస్టిక్ ప్యాకెట్స్లో లభిస్తున్నాయి. ఈ ప్లాస్టిక్లో బీపీఏ ఉంటుంది. ప్యాకెట్స్లో ఉన్న ఈ బీపీఏ ఎండ తగిలినప్పుడు లోపాల ఉన్న పాలలోకి లీక్ అవుతుంది. ఈ మూడింట్లోనూ టెట్రా ప్యాక్స్లోని పాలు మంచివని చెబుతున్నారు. ఈ పాలని ట్రీట్ చేయడం, ప్రాసెస్ చేయడం, ప్యాక్ చేయడం అన్నీ దీనికి కారణాలు. ఈ పద్ధతిలో వాడే టెక్నాలజీ వల్ల కల్తీ కావు. ప్యాస్చరైజ్డ్, హోమియోనైజ్డ్ పాలతో పోషకాలు తగ్గుతాయని చాలామంది శాస్త్రవేత్తలు వాదిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి టెట్రా ప్యాక్స్ని మించింది లేదు. ఇది చాలా స్టెరైల్ కండిషన్స్లో ఎలాంటి ఫ్రిజరేటివ్స్ లేకుండా తయారు చేస్తారు. ఈ 2 కారణాల వల్ల ఇది చిన్నపిల్లలకి చాలా మంచివని చెబుతున్నారు. పచ్చి పాలల్లో ఉండే బ్యాక్టీరియాని తట్టుకునే శక్తి వాళ్ళకి ఉండదు కాబట్టి టెట్రా ప్యాక్స్ మంచివని నిపుణులు తెలియజేస్తున్నారు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.